వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సీఎం రేవంత్ రెడ్డి జీవిత చరిత్ర స్టూడెంట్ లీడర్ నుండి ముఖ్యమంత్రి పదవి వరకు రేవంత్ రెడ్డి అంటే చాలామంది యువతకు ఎంతో ఇష్టమైన నాయకుడు ఆయన ముక్కు సుటి మాటలతో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేస్తారు అతిపెద్ద నాయకులను సైతం దీటుగా ఎదుర్కొనే నేతగా ఎదిగారు రేవంత్ రెడ్డి స్టూడెంట్ లీడర్ నుండి తెలంగాణ ముఖ్యమంత్రి పదవి వరకు ఎదిగిన ప్రముఖ రాజకీయ నాయకుడు బాల్యం మరియు విద్యాభ్యాసం అనుమూలు రేవంత్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లెలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు దివంగత నరసింహారెడ్డి రామచంద్రమ్మ రేవంత్ రెడ్డి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివారు ఇంటర్ ఓ ప్రైవేటు కాలేజీలో పూర్తి చేశారు ఆ తరువాత ఆయన డిగ్రీ చదవడం కోసం హైదరాబాద్కు వచ్చారు ఉస్మానియాకు అనుబంధ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు రేవంత్ రెడ్డిలో చిన్నప్పటి నుండే లీడర్ లక్షణాలు ఉండేవి ఆయన ఏబివిబీ స్టూడెంట్ లీడర్ గా పనిచేశారు అయితే డిగ్రీ తరువాత రేవంత్ రెడ్డి సోదరునితో కలిసి ప్రింటింగ్ ప్రెస్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి అందులో ఆర్థికంగా స్థిరపడ్డారు ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై రెండులో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని రేవంత్ రెడ్డి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వీరికి నైమిషా రెడ్డి అనే ఏకైక కుమార్తె ఉంది రాజకీయ రంగ ప్రవేశం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల రెండు వరకు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశారు ఉద్యమ సమయంలో ఏర్పాటు అయిన పార్టీ అదీ కాక తాను ఉద్యమంలో పాల్గొనడంలో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి కావడంతో టిఆర్ఎస్లో ఏడాది పాటు కార్యకర్తగా పనిచేశారు అప్పుడు రెండు వేల నాలుగు నుంచి కల్వకుర్తి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు కూటమి పొత్తుల్లో భాగంగా రేవంత్ రెడ్డి టికెట్ అందలేదు రెండు వేల ఆరులో జెడ్పీటీసీ ఎన్నికల్లో అయినా కేసీఆర్ టికెట్ ఇస్తారని ఆశించిన మరోసారి ఎదురు దెబ్బే తగిలింది దాంతో టీఆర్ఎస్పై పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు రెండు వేల ఎనిమిదిలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు కేసీఆర్ వైఎస్ఆర్ వ్యూహాల మధ్య కూడా ఆయన గెలవడంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి పేరు రాష్ట్రం మొత్తం బలంగా వినిపించింది ఎమ్మెల్సీగా గెలిచిన తరువాత రేవంత్ రెడ్డి టిడిపిలో చేరారు టిడిపిలో యాక్టివ్ గా పనిచేశారు ఈ క్రమంలో చంద్రబాబు రేవంత్ రెడ్డికి రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ టికెట్ ఇచ్చారు అయితే అప్పుడు టీడీపీ అధికారంలో రాకపోయినా ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గెలిచారు దాంతో ప్రతిపక్ష నేతగా ఉంటూ టీడీపీ తరపున గట్టిగా మాట్లాడేవారు తెలంగాణ ఏర్పాటు తరువాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తరువాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షతో టిడిపి ఎమ్మెల్యేలు ఎక్కువగా టీఆర్ఎస్ లో చేరారు రేవంత్ రెడ్డి మాత్రం టీడీపీని వీడలేదు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో రెండు వేల పదిహేను ఓటుకు నోటు వివాదం మాయని మచ్చగా నిలిచిపోతుంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మళ్లీ టీడీపీ తరఫున కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ లో రాజకీయ రంగ ప్రవేశం కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది ఈ ఎన్నికల్లో రేవంత్ మరి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు మొదటిసారి పార్లమెంట్లో అడుగు పెట్టారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఆరులో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ను కాంగ్రెస్ పార్టీ నియమించింది రేవంత్ రెడ్డి పీసీసీ ఇవ్వడంపై పలువురు సీనియర్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు అయినా ఆయన అవేమీ పెద్దగా పట్టించుకోలేదు ఆయా నాయకులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేసి రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అంతా తానే పనిచేసి అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్